సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకర్లను ట్రయల్ రన్ టెస్ట్ చేసిన ఓడిఎఫ్ అధికారులు, వీక్షించడానికి భారీగా తరలివచ్చిన ప్రజలు. స్పీడ్ వచ్చేసి 7 కిలోమీటర్స్ పర్ అవర్ అటెండ్ కావాలి. దాంతో స్టీరబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా అన్ని చెక్ చేస్తాం. కరెక్ట్గా వెయిట్ 14.2 టన్ వెయిట్ దాంట్లో ఫిల్ చేసి కరెక్ట్గా వెయిట్ చూసుకుని దాని తర్వాత బ్యాలెన్స్ చెక్ చేస్తాం, అన్ని చెక్ చేస్తాం. ఇది రొటీన్ ప్రొసీజర్. ఇది కనుక కరెక్ట్గా వెహికల్ అటెండ్ వచ్చిందంటే లీకేజ్ ఏమీ లేకపోతే, లోపల లీకేజ్ ఉన్నా కానీ దాంట్లో బ్రిడ్జ్ పంప్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ పంప్స్ అవుట్ఫ్లో చేస్తాయి వాటర్ని, అంతకంటే ఎక్కువ అంటే 20 లీటర్స్ కంటే ఎక్కువ రాకుండా ఉంటే టెస్ట్ పాస్ అనమాట. అంటే ఈ ఫ్యూచర్లో ఆర్మీ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకు కూడా ఎక్కడైనా డిచెస్ వచ్చినా ఏమైనా లేక్స్ వచ్చినా ఈజీగా క్రాస్ అవ్వడానికి ఈ వెహికల్ని యూజ్ చేస్తాము. దాని తర్వాత ఎక్కడైనా వెహికల్ కన్వాయ్ వెళ్తూ ఉంటే దాంట్లో లేక్స్ ఏమైనా వచ్చినప్పుడు దాంట్లో కరెంట్ ఎంత ఉంది, ఎంత ఫ్లో ఉంది, ఏంది అని చెక్ చేయడానికి ఇది ఫ్రంట్ వెహికల్ అంటారు. ఫ్రంట్ వెహికల్ ఇది. దీనికి ఈ టెస్ట్ పాస్ అయితే మొత్తం లాట్ని క్లియర్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.